పట్టుకోవాలి. విష్ణు సహస్రం కూడా సహిష్ణు జగదాదిజగ అంటారు. సహిష్ణు సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతారు. పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా, రాదు, ఇది ఇంతే, ఎప్పుడు ఇంతే, చచ్చిపోతున్నాం, చేయలేక, దీన్ని మార్చేయాలి, ఇంత అసహనానికి లోనయ్యావు తల్లి, తోముకోవడం తప్పిందా? మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి, ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారతి పట్టు కూర్చోవడం అక్కడ. అది వచ్చేటప్పుడు మంగళహారత, అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడమా, దేనికి ఇవన్నీ, ఇదే అసహనం అంటే. ఆపే, నీ పని నువ్వు చేసుకోక తప్పదు, ఉత్సాహంగా చేసేసుకో. ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు, దాని సంగతి నీ సంగతి తెలిపోతు. సహనం అంటే అదే, ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి, అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంతే చిందులేస్తాడు. చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా. అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఇరుక్కున్నా మీరు గమనించండి, కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది. శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే శనికేకంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఓ 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతారు. అంత తేడా ఉంది. అందుకని శని మహారదశ మనకి ఏదో పట్టేసినట్టు, పీకేస్తున్నట్టు, గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నావు. నీకు ఆ దశ పట్టిందని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకురావడం ఆలస్యం అనేసి శని, అందుకే కాఫీ రావడం. శనికి కాఫీకి సంబంధం ఏంటి? తాగేవాడు శని, ఇచ్చేవాడు కాదు. ఇలాగే అనుకుంటాం మనం. అంతకంటే ఏమి లేదు. శని అంటే అనారోగ్యం, లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం. అంతేగాని లక్ష్మీది వచ్చిన ఇంట్లో కూర్చోదు, ఆవిడకేం పని లేదు, వైకుంఠంలో ఉంది ఆవిడ. గోళ్ళు కొరకడం శనిని ఎందుకంటారని, గోళ్ళు కొరకపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది, తడి ఎలాగూ ఉంటుంది. తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి, మళ్ళీ కోరుకుతా పోతే నోట్లో పెట్టే లోపలికెళ్తే ఆహార నాళంలోకి వెళ్ళే లోపల అనారోగ్యం చేసింది, లివర్ బాడైంది. అందుకని గోళ్ళు కొరికితే శని అన్నారు. అందుకని గోళ్ళు కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు, ఐశ్వర్యం ఏం పోదు దానికి, దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఐశ్వర్యం పోతుంది, అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళతావు కదా, 6 ఎకరాలు అమ్మిస్తాడు వాడు, అందుకని పోతుంది, ఆ రకంగా పోతుంది. అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే ఏం లేదు, కంగారు పడక. అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం, అంతే. అంతకుమించి ఆలోచించదు దాని గురించి. ఇంకా ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మన ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగల, మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు. కానీ ఇద్దరు మొహాలు ఉన్నారు అక్కడ, మొగుడు పెళ్ళాలి, ఏమీ జరగట్లేదు, దెబ్బలాటలు తప్ప. ఇంక వస్తువుల వల్ల ఏం జరుగుతాయి, ఈ పుస్తకం ఇంటో ఉంటే పుణ్యం, ఈ విగ్రహం ఇంటో పుణ్యం, అవన్నీ పిచ్చి నమ్మకాలే. ఏ విగ్రహాలు ఉండని, ఏ పుస్తకాలు ఉండని, నువ్వు మొత్తం ఇల్లంతా దీపాలు అంటే కొంపలు అంటుకుపోతాయి తప్ప కొంప ఏం బాగుపడదు. నీ మనసు మార్చుకోవలసిందే, బుద్ధి మార్చుకోవలసిందే. అది పెడితే శుభం, ఇది తీసేస్తే అశుభం, ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి. దీనివల్లే జాతి మొత్తం పాడవుతాం. అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు అంటే, దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా, చేరుకోవడం కష్టం. కానీ నీకు అర్థం కావట్లేదు, పసుపు ముద్ద, మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు. వినాయకుడు లక్షణం ఏమిటంటే, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చోరుకొనడు వేరు కోరుకొనడు. వినాయక చెబుతున్నాడు ఆయనే మరి 16 ఇళ్ళు తిరగాలి ఇంటింటికి, మరి అంతే కదా అందులో ఎరక వాహనం, చాలా తొందరగా వెళ్ళాలి. అసలు అది కదలనే కదలదు. అందుకని ప్రతి ఇంటికి వచ్చి ఏమంటాడు, తొందరగా పెట్టి, తొందరగా పెట్టే అంటాడు. కొంచెం నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒకటి పెట్టేవమ్మా, నేను వెళ్ళాలి మళ్ళీ పక్కింటికి అంటాడు. అందుకని వినాయక పూజ లెక్క ప్రకారం మనం పొద్దున లేవగానే ముందు పూజ స్నానం చేసి పూజ చేసేసుకొని మిగిలిన పనులు చూసుకోవాలి. అందుకని ఆయన అంతకంటే కోరుకునేది ఏం లేదు. ఆ సమయానికి ఆయనకు రాగానే కాఫీ డీలు ఇచ్చేసినట్టుగా ఆయన ఇచ్చేసేస్తే, ఆయనకి అర్ఘ్యపాద్యాలతో పూజ చేసేస్తే, అమ్మాయ్యా ఆ మంచివమ్మ నువ్వు మీ ఆయన సుఖంగా ఉండండి పిల్లలతో సహా, నేను పక్కింటికి వెళ్ళొస్తా మళ్ళీ ఏడాదికి అని వెళ్ళిపోతాడు. అంతకంటే ఏం కోరుకోడు, అల్ప సంతోషి, ఏమీ కోరుకోడు. ఆయన ముందు నిలబడి 2 గుంజులు తీస్తే పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు. అంత అల్ప సంతోషం కలిగినటువంటి దైవం. పసుపు ముద్దలో ఉన్న పరమ పవనమూర్తి కొలువుదీరినాడు కొలువరండు, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చోరు కొనడు వేరు కోరుకొనడు. అటువంటి వినాయకుడు గ్రంథస్థం చేసినటువంటి విష్ణు సహస్రాన్ని మనం 3 రోజుల పాటు చెప్పుకోబోతున్నాం. భరతాన్ని వ్యాసుడు 700 శ్లోకాల్లో రచించాడు. తెలుగులో నన్నయ తిక్కన ఎర్రన మొత్తం 3 కలిపి 21,697 పద్యగద్యాలు రచించారు. అంత 100,000 శ్లోకాల భారతాన్ని వీళ్ళే 21,697 గద్య పద్యాలకు తగ్గించారు. అంటే ఇంచుమించు 5వ వంతు.
ఎన్నో విషయాలు భారతంలో చెప్పాడు. అందులో అన్నీ తెలుగు పాఠకులకు అనవసరమనే వీళ్ళు తగ్గించారు, కొన్ని చోట్ల పెంచారు. మన కవిత్రయం ఎక్కడ అనౌచిత్యం చేయలేదు, ఏది అవసరమో అదే చెప్పారు. అన్నీ మనకు అనవసరం, అవసరమైన వాళ్ళు మూల భారతం చదువుకుంటారు, దానికే ఉంది. కానీ వినాయకుడు ఆ 107 శ్లోకాల భారతాన్ని కూర్చొని రాశాడు, చాలా ఓపికగా రాశాడు. పైగా ఈయనకి స్థూలకాయం, తొడలావు, మెడలావు, తొండం లావు అన్నీ లావే, కూర్చుని రాశాడు మహా ఓపికగా రాశాడు. అందుకే మొత్తం భారతంలో సారాంశంగా 3 రత్నాలు చెబుతారు, త్రిరత్నములు అంటారు. తిక్కన గారు ఆ 3 రత్నాలు కూడా అనువాదం చేసేటువంటి అవకాశం తిక్కన గారికే వచ్చింది. ఏమిటా 3 రత్నాలు అంటే, భగవద్గీత 1, విష్ణు సహస్రం 1, సనత్ సుజాతీయం 1. భగవద్గీత మనకు తెలుసు, యుద్ధం సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. విష్ణు సహస్రం భీష్ముడే ధర్మరాజుని, కృష్ణుణ్ణి అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. అదే మనం ఇప్పుడు 3 రోజులు చెప్పుకోబోయేది. ఇక సనత్సుజాతీయం అనేది యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడు యుద్ధం గురించిన ఊహల వల్ల ఆయన మనస్సంతా పాడైపోయి సంక్షోభంలో ఉంటే విదురుణ్ణి పిలిచి 4 మంచి మాటలు చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఏర్పడింది అది, సనత్సుజాతీయం ఏర్పడిన విధానం అది. విదురుణ్ణి పిలిచి, ఈయన ధృతరాష్ట్రుల్లో ఒక లక్షణం ఏమిటంటే, మనస్సు బాగా లేనప్పుడల్లా ప్రవచనాల క్యాసెట్లు మనం కారులో వింటూ ఉంటాం చూడండి, వింటాడు, ఏదీ చెయ్యడు, చాలా మహానుభావుడు ఆయన. మనము అంతే, శుభ్రంగా కారులో ఇలా కీ తిప్పగానే ఎవరిదో ప్రవచనం వచ్చేస్తుండే. మా కారులో ఎప్పుడు ఆయన ప్రవచనాలు ఉంటాయి, ఊరికే ఉంటాయి, అది ఒక క్యాసెట్, నువ్వేమీ చెయ్యవు మాకు తెలుసు. ఇక కీ తిప్పగానే వస్తుందని ఇక్కడ మొదలైంది, అది మధ్యలో మొదలైంది, ఏమి వినలా, మళ్ళీ ఏదో ఆపావు, బ్రేక్ వేసావు, ఆగిపోయింది, ఏమి విన్నావు. మన బుర్రకు పట్టేసే విషయం ఏమిటంటే, ఆ మాటలు వినడమే పుణ్యం, విను, 1000 జన్మలు విను, ఏమీ బాగుపడవు, చెప్పినవాడు బాగుపడతాడు క్యాసెట్లు అమ్ముకుని.
ఊరికే భావం చెప్పాను కదా అంటే కుదరదు అక్కడ. అవి మంత్రపోతమైనటువంటి అక్షరాలు, వాటి వెనకాల బీజాక్షరాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మంత్రశక్తి ఉంది. వాటిని ఆ భాషలో దేవభాషలో అలాగే చెప్పుకోవాలి. మనం కూడా విష్ణు సహస్రం కానీ భగవద్గీత కానీ సనస్సు జాతీయం కానీ ఇలాంటివి చదివితే సంస్కృత భాషలో అది తాత్పర్యాలు చూసుకోవచ్చు, కావాలి తాత్పర్యాలు రాయొచ్చు, అర్థం కావాలి కదా. కానీ దాన్ని తెలుగు పద్యాల్లోకి రాసామంటారు చాలామంది, భగవద్గీత చాలామంది తెలుగు పద్యాల్లోకి రాశారు, ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదు మీరు గమనించండి. రాదు, తిక్కన గారు స్వయంగా రాసిన రాదు, ఆయనకు తెలుసు కాబట్టి రాయలేదా గొడవ లేదు. మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు ఉంటే అక్కడ తిక్కన గారు 7-8 పద్యాల్లో మొత్తం సారాంశం చెప్పేశాడు, శేష పద్యాల్లో చెప్పేసి అంతటా యుద్ధం ప్రారంభమయ్యాయని కొట్టుకున్నాడు మొత్తం గొడవ లేకుండా. ఎందుకంటే ఇది తెలుగు పద్యాల్లో ఎక్కదని తెలుసు ఆయనకి. ఎందుకంటే తెలుగు పద్యాల్లో చెబితే తిక్కన గారి మీద ఉండే గౌరవంతో అది కంఠస్థం చేస్తారు, కానీ భగవద్గీతకు ఉండేటువంటి అసలతత్వం తెలియకుండా పోతుంది. విష్ణు సహస్రము అంతే, తిక్కన గారు అనువాదం చేయాల. శుచియునుహంసుండు శుచిషత్తు పరముండు అని 4-5 శేషపద్యాలు రాసి వదిలేశాడు. 1000 నామాలు కలిపి అందులో ఊరికే ముఖ్యమైన పెంచుకుని 10-15 నామాలు చెప్పేసి వదిలేశాడు. మీరు అందులో చదువుకున్నారు. సనస్సు జాతీయం కూడా అంతే. ఆ 3 రత్నాల్లో ఒకటైనటువంటి రత్న రాజాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవ భయకరం సర్వలోకైకనాథం క్షీరోదన్వదభంగ భంగములలో శ్రీదేవి కన్పాపలో స్వామి క్షీరోదన్వద భంగ భంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ క్షీరోదార క్షీరోదన్వద భంగ భంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. ఇది మా అమ్మగారు విష్ణువు మీద చెప్పమంటే చెప్పిన పద్యం అమ్మ. విష్ణువు ఫోటో ఎదురుగా నా మీద అస్తమానం పద్యాలు చెబుతావురా, దేవుని మీద చెప్పరా అంటే చెప్పాను ఈ పద్యాన్ని. అలాగే ఇంకో రోజు ఆవిడ పుట్టినరోజు వచ్చింది క్షీరాబ్ది ద్వారసి. అప్పుడు కూడా అమ్మ పుట్టినరోజు కదా అని 85వ ఏట కూడా ఇంట్లో 10 మందిని పిలిచి హడావుడి చేసి ఏదో చేసి ఆవిడకు చీర పెట్టి మీ ఇద్దరం దండం పెడితే పరమానంద పడిపోయి పద్యం చెప్పరా అండి. అయితే నీ మీద అస్తమానం నా మీద చెబుతో దేవుని మీద చెప్పను. అయితే ఏం చెప్పమంటావో చెప్పమన్నా నేను. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు కదరా, ఎందుకుంటాడో చెప్పండి. తల్లి ప్రశ్న అండి, కొడుకు చెప్పడం నా అదృష్టం నిజంగా. నేను అడిగితే ఆవిడ చెప్పాలి. మరి చిన్నప్పుడు నేను అడిగితే చెప్పింది కదా. అప్పటి వాళ్ళు మా అమ్మ కాదండి, నా వయస్సు ఉన్న వాళ్ళ తల్లులు అందరూ అంతే గొప్పవాళ్ళు. తండ్రులు కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే మా అమ్మ 3వ తరగతి చదివి మానేసింది, మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది ఆవిడ, అంత చదువు అది. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. మాకు 8వ తరగతిలో జనరల్ మ్యాథమెటిక్స్ ఆవిడ చెప్పేది, ఎక్స్ వైజెడ్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఆవిడకి తెలియదు, ఆల్జీబ్రా గుండె గాబరా అవన్నీ తెలియవు. కానీ నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్ర లేచదవు శుద్ధ ద్వాదశి నీవు చాతుర్మాస్యంబులనాచరింప స్వామి చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవరాం నిధుల్ నీ పాదంబులెదిక్కునాకు కమలానేత్రంబుజాతాంకిత శ్రీపాదంబులెదిక్కునాకు శ్రీపాదంబులెదిక్కునాకు కరుణాక్షీరాబ్ధివీచి మృదు శ్రీపాదంబులెదిక్కునాకు కరుణాక్షీరాబ్ధివీచి మృదు శ్రీపాదంబులెదిక్కునాకు కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ అంబోధి గంభీరధీ నీ పాదంబులెదిక్కు
దిక్కునాకు కమలా నేత్రంబుజ తంకిత శ్రీ పాదంబుల దిక్కునాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీ పాదంబుల దిక్కునాకు కలి దుశ్శీల ప్రభావాగ్నిత పాపోదమ్మయి శాంతి వర్షమిడు మీ అంబోధి గంభీరధీ. విష్ణు సహస్రం ఎందుకు చెప్పుకుంటాం మనం ఈ మూడు రోజులు ఉంటే, కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షం కురవడం కోసం. ఎన్ని రకాల పాపాలు ఘోరాలు చూస్తున్నామో, చూసి తట్టుకోలేకపోతున్నామో అందరికీ తెలుసు. కన్నీళ్లు పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఇదేమిటి 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 ఇలా దిగజారిపోతుంది రోజు రోజుకి సమాజం. మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మన పిల్లల్ని మనం హెచ్చరించలేకపోతున్నాం, తల్లిని కొడుకు నోరు మూసుకోనే స్థితి వచ్చేసింది. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, వీళ్ళిద్దరికీ తెలియకుండానే ఈ కూరగాడ పుట్టేశాడు. ఇక్కడ ఇంత చేస్తే అనేవాడు ఐదేళ్ల కుర్రాడు. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, ఎందుకంటే వాడు అన్నదే నగ్గాలి. ఇదే కలి దుశ్శీలము అంటే. దీని ప్రభావం అగ్నితాపం కంటే ఎక్కువ. కానీ ఎంత అగ్నితాపాన్నైనా వర్షం పోగొడుతుంది. భవదావ సుధా వృష్టి పాపారణ్య దవానడా అంటారు లలితా సహస్రంలో. భవదావ సుధా వృష్టి, ఈ జీవితం ఒక దావాగ్నిగా మారిపోయినప్పుడు అమ్మవారి యందు భక్తి అనేది సుధావర్షంలా పనిచేస్తుందిట. భగవద్భక్తి అంత గొప్పది. అందుకనే మనం ఈ తొమ్మిది రోజులు వినాయక నవరాత్రుల పేరు మీద భగవద్భక్తి గురించి చెప్పుకుంటాం. నేను చెప్పినా, పెద్దలు మైరవలపు వారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా అంతా అదే విషయం చెబుతారు. ఈ పండుగలు పబ్బాలు ఆరాధనలు తొమ్మిది రోజులు, తర్వాత 10 రోజులు, తర్వాత 20 రోజులు, ఇవన్నీ ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కాలక్షేపం ఒకటి లేకపోతే మీరు గమనించండి, ఈ సమయంలో ఈ సభ లేదనుకోండి, ఎవరెవరు ఎక్కడుంటారో వారు అంతరాత్మనకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పోనీ కనీసం ఈ 3 రోజులు ఆపాం కదా, ఇంకో 3 రోజులు మేల వరకు పైన ఆపుతాడు కదా, ఆపని చూద్దాం. నష్టమే ఉంది, ఏదో జరగాలి కదా, దీనివల్ల ఏదో ఒరిగిపోతుందని కాదండి. కానీ జరగడానికి నిశ్చయించిన దుష్కార్యాలు జరగకుండా ఇది ఆపగలుగుతుంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, చాలు బాగుపడడానికి ఈ ప్రపంచం సరిపోదా? ఈ ఆశావాదమే దైవం. దైవభక్తి కూడా, ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోతే ఇక మార్చగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ సమాజ స్థితి ఎలా ఉందంటే, సమాజం ఒక వృక్షం అనుకుంటే కొమ్మలు ఏదో చీడపట్టడమో, రెమ్మలు చీడపట్టడమో, ఆకులు చీలిపోవడమో కదమ్మా, వేళ్ళు కుళ్ళిపోయాయి, వేళ్ళు కుళ్ళిపోయాయి. ఇవాళ అక్కడి నుంచి ముందేసుకుని రావాలి. దానికోసం మనం చెట్టు పీకామా, కొంపలు అంటుకుంటాయి, మొత్తమే పోతుంది. అంచేత మొత్తం సమాజం, ప్రపంచం సృష్టి అనేటువంటి వృక్షానికి శ్రీ మహావిష్ణువే వేరు కాబట్టి ఆ వేరునే మనం ప్రార్థిస్తాం. ఆయన, నువ్వు పుట్టించిన సృష్టిని నువ్వు మార్చుకోవాలయ్యా అంటాం. అందుకోసమే కలు దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి అన్నాను నేను పంచాను. ఈ అగ్నితాపానికి మేఘంలాగా, ఆపోదంలాగా పనిచేసి, మేఘంలా పనిచేసి సుధావర్షాన్ని కురిపించి మాకు శాంతి కలిగించవయ్యా. పత్రికలు చూడలేకపోతున్నాం, టీవీలు అసలే చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. అందుకని ఈ భయంకరమైనటువంటి విషయాల నుంచి మన మనస్సు కాస్త ఉపశమనం పొందాలి అంటే భగవత్కారుణ్యం ప్రసరించాలి. ఆ కారుణ్యం ప్రసరించడానికి అవగాహన శక్తి కోసమే మనం విష్ణు సహస్రం చెప్పుకుంటాం. ఎస్ స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. విష్ణు సహస్రానికి భాష్యం రాస్తూ శంకరాచార్యుల వారు అంటారు ఈ మాట. ఏ మహానుభావుణ్ణి స్మరించినంత మాత్రం చేత జన్మ సంసార బంధనాత్ విముచ్యతి, జీవితంలో ఉండేటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో, ఏ బంధం కూడా మనకి ఎటువంటి బంధంలా ఉండకుండా అనుబంధంలా ఆనందం కలిగిస్తుందో, అటువంటి విష్ణు సహస్రానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు ఆయన. ట్యాగూరు గీతాంజలిలో చెబుతాడు ఒక మాట, ఈశ్వరుడు అంటే ఎవడో లేడయ్యా, బంధము కాని ప్రేమ ఈశ్వరుడు అన్నాడు ఆయన. ట్యాగూరు గీతాంజలిలో చెబుతాడు బంధము కాని ప్రేమ. మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మీరు గమనించండి, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, చివరికి దేవుడు సహా. ఏది నీకు బంధం కాకూడదు, దేవుడు కూడా. ఏది నీకు బంధం కాకూడదు, బంధం అయిందంటే అయిపోయినట్టే. దేవుడు పూజ చేయి, రోజు చేయి, కానీ ఎప్పుడైనా చేయలేకపోయావు అనుకో, ఏమిటో ఇలా చేయలేకపోయాం మనస్సు అదోలా ఉంది అంటే మత్తెక్కింది బాగా నీకు, ఆ పూజ వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నావు. అందుకని ఒక్కరోజు చేయకపోయేసరికి కొంపలు అడ్డుకుపోయినట్టు మాట్లాడతాం. ఇక్కడ పూజతత్వం అర్థమైన వాడు ఎవడో అలా అండవు, అలాగని మానేయమని కాదు.
అసలు రోజు చేసే పనుల్లో అన్ని దైవ పూజేనండి? దైవ పూజ కానిది ఏదైనా ఉందా? ఆ పనిని ఎందుకు శ్రద్ధగా చెయ్యం మనం? దైవ పూజ అంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టేసరికి మన మనస్సులో ఏమైందంటే మిగిలింది ఎలా గడిపినా కూడా ఆ గంట శుభ్రంగా మడిగట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోయింది. ఇదో నాటకం మొదలెట్టాం ఇక్కడ. ఈ గంట మడిగడతావా, తర్వాత మొత్తం దడిగడతావా బయటికి వెళ్ళి? అంటే దేవుడి దగ్గర నాటకమా ఇక్కడ, కన్సెషనా? ఈ ఆ మన మన మనస్సు అలా ఆలోచిస్తున్నాం కానీ భగవద్గీతలో కృష్ణుడు అలా చెప్పలేదు. దైవ పూజ అంటే ఏమిటి, నేను ఎలా ఆరాధించమంటావా అని అర్జునుడు అడిగితే నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు. ప్రతి పని ఆరాధన ఎందుకు అవుతుందంటే ఇత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక అన్నాడు. అద్భుతమైన మాట 18వ అధ్యాయంలో ఉంటుంది. జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో, ఏన సర్వమిదం తతం, ఏ భగవత్ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో ఆ తేజస్సుని ఆ భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగా ఉంటే కృష్ణుడు చెప్పాడు స్వకర్మణాతం అభ్యర్చ్య. అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున, నేను అనలేదు కదా, నీకు అర్థమైంది కదా. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా? తాగే కాఫీ తిన్నగా తాగు, ఉతికే బట్ట తిన్నగా ఉతుకు, చేసే వంట సరిగ్గా చెయ్యి, ఊడిచే ఇల్లు శుభ్రంగా ఊడు, చేసే ఉద్యోగం సక్రమంగా చేయి, అదే భగవద్ ఆరాధన, అదే భగవద్ ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీషులో దాన్ని. మనలో చాలామందికి ఇది ఎక్కదు. కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చేయట్టు కోట్లు కొల్లగొట్టేస్తాడు, అందులో సగం బట్టికెళ్ళి తిరుపతి హుండీలో వారేస్తాడు. ఇది అజ్ఞానం. దేవుడికి ఇవన్నీ తెలియవా, నువ్వు చేయి ఎక్కడ పెట్టావు, నువ్వు ఎలా పుచ్చుకున్నావు, ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు, వేలకు వేలు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు, లంచం తీసుకోవాల్సిన పని ఏంటండి అసలు? దురాశ కాకపోతే అది మానడు. పైగా ఇంత బొట్టి పెడతాడు, అడ్డంగా ఇంత నిలువుగా ఇంత పెడతాడు, ఎందుకంటే ఎదుటివాడిని భయపడడానికి. అయ్యో ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టెట్టుకుంటే కానీ బయటికి రారండి, అంత బొట్టి ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి. నిజంగా పూజ చేసుకుంటే రహస్యంగా చేసుకున్నారు, అంత బొట్టు పెట్టి బయటికి రావక్కర్లేదు, అవసరమేం లేదు దానికి. మామూలుగా తిలకం బొట్టు పెట్టుకుని రావచ్చు, అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్. అది అంత అతి అక్కర్లేదు, ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి మనాశనం అవుతుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి. అందుకే ఆధ్యాత్మికంగానే ఓ చెలోక్తి చెబుతారు, నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అనేది ముఖ్యం కాదు, ఇలా పెట్టావా ఎవడికైనా 10 రూపాయలు అది ముఖ్యం అని చెప్పారు. నువ్వు ఇలా పెట్టడం వదిలే ఇవన్నీ, ఇలా పెట్టుసావు. అది ఇవ్వాల్సి వచ్చేసరికి పని మనిషికి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనకి బాధే, వాడు బాగా బలిసిపోయా, మనం బలిసిపోలేదు, వాడు ఒకటే బలిసిపోయారు పాపం. నిమ్మ వర్గాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మనకంత లోకువ, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళు కష్టపడినా సరే వాళ్ళు అలాగే ఉండాలి, ఎందుకంటే మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా. మనం మాత్రం బాగా ఎదగాలి, మన వ్యాపారాలు బాగుండాలి, మనవి బాగుండాలి, వాళ్ళు అలాగే అనుకుంటారు. ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి. మొన్న ఆశ్చర్యకరం, హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను, 5-6 ఏళ్ళుగా వాడే వస్తున్నాడు. అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది, వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది, ఉంటే ఉండి మనకేమన్నా. వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుంది, అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను, నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం అనుకున్నాను, నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది, నాకు అవసరం లేక నేను కొనలేదు, అది వేరే విషయం, నాకు అంత అవసరంగా అనిపించదు. వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనేద్దాం అనిపిస్తుంది. యాక్చువల్గా అప్పులు పాలైనా సరే జీవితం, ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు, మిమ్మల్ని అనట్లేదు, నన్ను అనట్లేదు, ఎవరిని అనద్దంటే వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం, ఒకళ్ళు బస్సులో రావడం, ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి. అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా, కారులో పంపకూడదు, అది ధనవంతులకు ఉండాల్సిన క్రమశిక్షణ, అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది. నాకేం లోటండి, మా పిల్లల్ని కారులో పంపిస్తా, విమానంలో పంపిస్తా, ఎవరిని ఎలా పంపిన వాడైనా తల్లిదండ్రులను బాడిగట్టే పంపిస్తారు వాళ్ళు, చివరికి విమానంలో పంపరు. డబ్బు ఉన్నవాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని. డబ్బు ఉన్నవాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడేవాడికి ఏమనిపిస్తుందంటే శ్రమజీవికి నేను ఎంత కష్టపడినా ఏదో దొంగతనం చేసినా సరే నా కుర్రాన్ని కారులో పంపాలి, నేను చదువుకోలేదు వాడు చదువుకోవాలి, నేను పాచి పని చేశాను వాడు చేయొద్దు, ఈ పట్టుదల వాళ్ళలో వచ్చేసిందండి. ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు, ఎవరినెవరు చెడగొడుతున్నారో తెలియట్లా. నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, త్యాగం చేయడానికి. 3వ తరగతి కురాన్ని కారులో బడికి పంపడానికి కాదా, ఏ పెద్ద మనిషి వాడు చచ్చినట్టు నడిచి వెళ్లాల్సిందే.
కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటండి అసలు కొనీసం అందరికీ ఏడో తరగతిలో ఫోన్ ఇచ్చాం పదో తరగతిలో బండి ఇచ్చాం పన్నెండో తరగతిలో గర్ల్ ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు గొడవలేదు ఇంకా అది మన యువంగా వాడు చూసుకున్నాడు ఇక వెనకాల ఎక్కించుకున్నాడు ఇక మళ్ళీ పిల్లలు చెడిపోయారు చెడగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి ఎవడేమన్నాడు పదో తరగతిలో బండి హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా పదో తరగతి కురాడికి బండి ఆవిడ వయసు ఎంత